नमस्ते आल नेनु मी डॉक्टर रामबाबू सेंटर हेड ट्रावनकोर आयुर्वेदा विशाखापट्टनम माइग्रेन अंटे हेडेक దీనినే మనం తెలుగులో పార్శ్వ నొప్పి అంటాం। అసలు మైగ్రేన్ అనగానే చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే చాలా మంది హెడేక్ అనగానే మైగ్రేన్ అనుకుంటారు లేదా సైనస్ ని మైగ్రేన్ అనుకుంటారు। కానీ మైగ్రేన్ అనేది ఎంటైర్లీ సెపరేట్ డిసీజ్, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం। అసలు మైగ్రేన్ అనేది ఏంటి అంటాం। जनरल గా మైగ్రేన్ అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది। సో మైగ్రేన్ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పెయిన్ ఏంటంటే హెడ్ లో ఒక హాఫ్ వస్తుంది, అంటే వన్ సైడే వస్తుంది, దాన్నే మనం మైగ్రేన్ పెయిన్ అంటుంటాం, దాన్నే హెడేక్ అంటుంటాము। హెడేక్ చాలా టైప్స్ ఉన్నప్పటికీ మైగ్రేన్ అనేది ఒక్క సైడ్ వస్తేనే దాన్ని మైగ్రేన్ అంటాం। అది ఎడం వైపు అయినవ్వండి, కుడి వైపు అయినవ్వండి, బ్యాక్ అయినవ్వండి, ఫ్రంట్ అయినా ఎనీ యూనిలేటరల్ ఉండడమే దీని యొక్క మెయిన్ లక్షణం। సో మరి మైగ్రేన్ లక్షణాలు ఏంటి, అసలు మైగ్రేన్ అనగానే ఏంటి? హెడేక్ అనేది చాలా మందికి వస్తే చాలా డిసీజ్లో ఉంటుంది, కానీ మైగ్రేన్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే మైగ్రేన్ లో ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పుకుంటున్నట్టుగా హెడేక్ చాలా థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది। మామూలు హెడేక్స్ ఏదో వచ్చి పోతూ ఉంటాయి, ఇదేంటంటే థ్రాబింగ్ పెయిన్, ఏదో గుచ్చినట్టుగా పొడిచినట్టుగా పెయిన్ ఉంటుంది, అది ఒక ఆఫ్ సైడే వస్తుంది, అది లెఫ్టా రైటా పక్కన పెడితే సగమే వస్తుంది। ఇందులో ఏంటంటే పెయిన్ ఏంటంటే 4 గంటల నుంచి సుమారు ఒక్కొక్క రోజు 3 రోజుల వరకు పెయిన్ ఉంటుంది, తగ్గదు, ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గడము, లేకపోతే 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గానే తగ్గడం ఉంటుంది। ఇంకొక లక్షణం ఏంటంటే పల్సేటింగ్, ఒకవేళ మనం ఇలా హెడ్ను పట్టుకుంటే ఇలా ఏదో మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది, పల్సేటింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఇందులో ఉంటుంది। మరియు వామిటింగ్ సెన్సేషన్, దాన్ని నాజియా అంటారు, నాజియా కూడా ఉండడము మైగ్రేన్ హెడేక్, అన్ని హెడేక్లు మైగ్రేన్ హెడేక్లు ఒక సిగ్నిఫికెంట్ ఫీచర్। కొన్నిసార్లు వామిటింగ్ అయిపోతుంది, వామిటింగ్ అయితే కానీ తలనొప్పి తగ్గదు। సో ఇలాగేంటంటే హెడేక్లో ఈ అన్ని లక్షణాలు ఉంటేనే దాన్ని మనము మైగ్రేన్ హెడేక్ అని అంటూ ఉంటాము। సో మరి మైగ్రేన్ హెడేక్ కారణాలు ఏంటి, ఏ డిసీజ్ అసలు ఎందుకు వస్తుంది, అసలు మైగ్రేన్కి ఏంటంటే ఒక స్పెసిఫిక్ అండర్లైనింగ్ కాజ్ అంటూ ఏమి ఉండదు। మ్యాక్సిమం చూస్తే మిక్సర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మరియు కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మనం మైగ్రేన్ని వస్తుందని చెప్పుకోవచ్చు। మ్యాక్సిమము ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంటుంది, చాలా మందికి ఇది మ్యాక్సిమం ఒక 25% ఫ్యామిలీస్లోనే రన్ అవుతూ ఉంటుంది। సో మరి ఎటువంటి ఫ్యాక్టర్స్, దీని పాజిటివ్ ఫ్యాక్టర్స్ కానప్పుడు మరి ఎలా మైగ్రేన్ అనేది వస్తుంది అనేది ఏంటంటే, సో జనరల్గా చూస్తే మనకి బాడీలో కొన్ని చేంజెస్, వాటిని కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి। ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వల్ల మైగ్రేన్ వస్తుంది। సెకండ్ థింగ్ ఏంటంటే ఏదో ఒక స్పెసిఫిక్ ఫుడ్, కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడవు, ఆ ఫుడ్స్ తిన్నప్పుడు హెడేక్ వస్తుంది, కొన్ని స్పెసిఫిక్ డ్రింక్స్ వల్ల వస్తుంది। ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే హై స్ట్రెస్ వల్ల కూడా మనకి మైగ్రేన్ అనేది వస్తుంది। చాలామంది టెన్షన్ హెడేక్ అని కానీ మైగ్రేన్ కానీ దీన్ని స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఫ్యాక్టర్స్గా తీసుకుంటుంది। కొన్నిసార్లు ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, కొన్నిసార్లు ఏంటంటే వర్క్ కూడా మైగ్రేన్కి కారణం అవుతూ ఉంటుంది। సో ఈ మైగ్రేన్ మనం ఇలా చూస్తే ఎవరు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్, మేల్స్ నుండి ఫీమేల్స్లో చూస్తే మ్యాక్సిమం ఫీమేల్సే ఎక్కువగా దీనికి ససెప్టబుల్, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఫీమేల్స్లో ఉంటుంది। మనం జనరల్గా ప్యూబర్టీకి ముందైతే మేల్స్ అంటే బాయ్స్లో ఎక్కువగా ఉంటుంది ఫీమేల్స్తో పోలిస్తే, ప్యూబర్టీ వచ్చిన నుంచి ఫీమేల్స్ ఎక్కువగా ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రువల్ సైకిల్తో రిలేట్ అయ్యి ఉంటుంది, చాలా మందికి పీరియడ్స్ నెలసరికి ముందు కూడా చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జనరల్గా ఫీమేల్స్లో ఇది ఎక్కువగా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది। మరి ఫీమేల్స్లో నెలసరికి ముందు ఉంటుంది, అండ్ మరియు కొన్నిసార్లు అంటే ప్రెగ్నెన్సీలో జనరల్ గా మైగ్రేన్ అసలు చాలా వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ పోతుంది. మళ్ళీ మెనోపాజ్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, అప్పుడు కూడా మరి మైగ్రేన్ అనేది ఉండదు. సరే, ఇలా ఉన్నప్పుడు మైగ్రేన్ ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటుంటాం? మైగ్రేన్ అంటే ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకో, దీనికి స్పెసిఫిక్ అంటూ బ్లడ్ టెస్ట్ ఇలాంటివి ఏమి ఉండదు. కానీ అదర్ డిసీజెస్ ని మనము ఎవాల్యుయేట్ చేసుకోవడం కోసం జనరల్ గా సిటీ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ బ్రెయిన్ చేయిస్తుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండొచ్చు, అప్పుడు కూడా హెడేక్ ఉంటుంది, దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కానీ సబ్ అరాక్నాయిడ్ హెమరేజెస్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ కొన్నిసార్లు క్లస్టర్ హెడేక్స్ ఉంటాయి, సైనసైటిస్ ఉంటుంది, మరి ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ కూడా మనకి హెడేక్ వస్తుంటుంది, దాని నుండి సైనసైటిస్. జనరల్ గా పబ్లిక్ చాలా మంది నాకు సైనస్ ఉంది సార్, మైగ్రేన్ ఉంది సార్ అంటుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. అంటే రెండింటి మధ్యలో చాలా డిఫరెన్సియేషన్ తెలియదు. మైగ్రేన్ సైనసైటిస్ అంటే మనకు పారానాజల్ సైనస్ ఉంటుంది, ఇక్కడ కఫం చేరుకుపోవడం వల్ల ఇదంతా బ్లాక్ అయ్యి హెడేక్ వస్తుంది. సో ఇది అంటే డిఫరెంట్, అక్కడ కోల్డ్ కాఫ్ ఉంటుంది, ఇక్కడ మైగ్రేన్ లో కోల్డ్ కాఫ్ ఏమి ఉండదు, ఓన్లీ హెడేక్ ఒక సైడ్ ఉంటుంది, అది పల్సేటింగ్ నేచర్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, 4 గంటల నుంచి ఒక్కొక్కసారి 3 రోజుల వరకు ఉంటుంది, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గిపోతుంటుంది. అలాంటి పెయిన్ మనము మైగ్రేన్ అంటాం జనరల్గా. మరి దీనికి ఏంటి ట్రీట్మెంట్ ఏంటంటే, అలోపతికలు అయితే పెద్దగా ట్రీట్మెంట్ అంటే ఏమి ఉండదు ఇంగ్లీష్ మెడిసిన్స్లో. మా అయితే పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత కొన్ని పారాసెటమాల్, ఇంకా కొన్ని రాకంట చేస్తుంటారు ప్రివెంటివ్ లో, దాన్ని ట్రిప్టాన్స్ అంటాము, ఎర్గోటమిన్స్, ఇలాంటి కొన్ని మెడికేషన్ ఇస్తుంటారు. సో మరి ఆయుర్వేదంలో ఏంటంటే, ఆయుర్వేదంలో జనరల్ గా కఫస్థానంలో ఏదైనా రుజ పెయిన్ శిరస్సులో కదా, శిరస్సులు ఇందులో ఏంటంటే కఫస్థానంలో వాతము పిత్తం వృద్ధి చెందడం వల్ల మనకి ఇటువంటి స్పెసిఫిక్ అనేది హెడేక్ వస్తుంది, దాన్ని మైగ్రేన్ అంటాము. ఇదంటే పిత్తవృద్ధి శిరస్సు అంటాము. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పెయిన్ అనగానే వాతాన్ని మనం కన్సిడర్ చేస్తుంటాం ఆయుర్వేదంలో, ఎందుకంటే వాతం లేకుండా పెయిన్ అనే ఫ్యాక్టరే ఉండదు. సో దానికి తగ్గట్టుగా కొన్ని చికిత్సలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఎలా మరి ఆయుర్వేదంలో ట్రీట్ చేయొచ్చు అంటే, సో మనకి మొత్తం దీన్ని ప్యాథోఫిజియాలజీ చూస్తే ఎక్కడా స్పెసిఫిక్ కాజ్ ఏమీ లేదు. ఇంటర్నల్ గా మనం ఆలోచిస్తే ఏదైనా నర్వ్స్ లేకపోతే బ్లడ్ వెసల్స్ రిలేటెడ్ గా ఉంటుంది. మాక్సిమం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఎటువంటి ఆహార పదార్థాలు సూట్ అయితే అలాంటివే చేసుకోవాలి. సో మరి ఆయుర్వేదంకి వచ్చేసరికి ఏంటంటే ఇందాక చెప్పినటువంటి పిత్తము వాతము, పిత్తాన్ని హరించే కొన్ని ఔషధాలతో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం జనరల్ గా. అందులోనే పత్యాది షడంగము అని కొన్ని కషాయాలు ఉన్నాయి, పిత్త శామకంగా పనిచేస్తాయి. సో ఇలా ఆయుర్వేదిక్ లో మనము దీన్ని మనం ట్రీట్ చేసుకోవాలి. ఇంకో ఫ్యాక్ట్ వచ్చేసరికి మైగ్రేన్ మనము ఒక 4 గంటలు ఉన్నవ్వండి, 3 రోజులు ఉన్నవ్వండి, ఇందులో ఒక 4 ఫేజెస్ అనేది ప్రతి వ్యక్తి ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే ఫస్ట్ అంటే ప్రోడ్రోమ్, అంటే ఇది వార్నింగ్ సిగ్నల్ అని చాలా మంది చెప్పేస్తారు, 1.5 గంటల్లో 2 గంటల్లో మైగ్రేన్ వస్తుంది సార్ అని. అలాంటి లక్షణాలు అంటే తిండి కనుకోవడం, అనీజీగా ఉండడం. తర్వాత సెకండ్ స్టేజ్ ఆరా, ఆరా అంటాం. ఆరా అంటే ఏంటంటే ప్రతి మైగ్రేన్ ఫేజ్ కొంతమంది మైగ్రేన్లు ఉంటుంది ఆరా, కొంతమంది ఉండకపోవచ్చు. ఈ ఫేజ్లో ఏమవుతుందంటే ఒక్కసారి కళ్ళు అంతా మసలుబారిపోయినట్టుగా, ఏదైనా స్పార్క్స్ చూస్తున్నట్టుగా, ఏదో బ్లాక్ స్పార్క్ ఉన్నట్టుగా, కరెంట్ లాగా పవర్ షాక్ ఉన్నట్టుగా కొన్ని ఇమేజెస్ కనబడుతూ ఉంటాయి. ఇది అన్బేరబుల్ కండిషన్. అందుకే మైగ్రేన్ వచ్చి మరి చూడండి చాలా వరకు ఇంట్లో ఉండడానికే, ఒక క్లోజ్ రూమ్లో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఆ మైగ్రేన్ ఏంటంటే ఒక ఫోటోఫోబియా ఉంటుంది, లైట్ని చూడలేరు, అంటే ఫోటో సెన్సిటివిటీ. ఫోనోఫోబియా అంటాం, సౌండ్ సెన్సిటివిటీ, అంటే సౌండ్స్ కూడా భరించలేరు. కొన్ని స్మెల్ సెన్సిటివిటీ, స్మెల్ కూడా భరించలేరు. సో ఇంకా ఇది రెండో స్టేజ్ ఆరా అనేది. మూడో స్టేజ్ ఎగ్జాక్ట్ ఏంటంటే పెయిన్, ఎగ్జాక్ట్ అప్పుడు పర్సన్ ఏంటంటే పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. 4వ స్టేజ్ అంటే పెయిన్ తగ్గి ఆ రికవరీ అయ్యే స్టేజ్ ఉంటుంది. ఇలా మైగ్రేన్ ఒక వ్యక్తి మైగ్రేన్ వచ్చినప్పుడు 4 ఫేజెస్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రోడ్రోమ్, సెకండ్ ఆరా స్టేజ్, 3 పెయిన్ స్టేజ్, 4 ఏంటంటే పోస్ట్ డ్రోమ్, అంటే విడిచే లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. सो माइग्रेन वाला इदेंटंटे मन याकिंग अंटे मन फिजिकल एक्टिविटी नि इब्बंदी पेडुता उंटदि ओक नार्मल पर्सन तन पनी चेसुकोलेरु कदा मरि सो इदी ओक डिजेबिलिटी नि दारि तीस्तुंदि अंटे हैंडीकैप अवसरम अवसरम पनी लेदु फॉर एग्जांपल ओक पर्सन ई रोजु कोन्नि पनुलु चेस्तारु माइग्रेन अटैक वच्चिंदि अनुकोंडि आ रोज एम पनी चेयलेरु इदी नथिंग बट डिसेबिलिटी सो माइग्रेन लांग स्टैंडिंग लो डिजेबिलिटी की दारि तीसेस्तुंटदि सो ओक स्पेसिफिक కాజ్ లేదు ఒక స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదు కానీ ఆయుర్వేదం ఏంటంటే ఈ ఇలా కొన్ని ఏంటంటే వాతము పిత్తము కఫము మానసిక దోషాలైన రజోగుణము తమోగుణము ఈ బ్యాలెన్స్ మీద చేస్తుంది కాబట్టి ఇక్కడ సరైన చికిత్సలు ఉంటాయి దానికి ఏం చేస్తామంటే తిక్తరస ఔషధ ప్రయోగం అని చెప్పాం కదా పత్యాది షడంగం ఇలాంటి కషాయాలు కొన్ని నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి పంచకర్మల్లో सिरो पिचु अने और ट्रीटमेंट उंटदी अंटे हेड मीद कोन्नि आयिल्स तो पिचुला चेस्तानु शिरोधार शिरो मर्दनम अंड नस्यकर्म एंदुकंटे नोस इज द गेट ऑफ द ब्रेन अंटे नोस लो कोन्नि चेसे ट्रीटमेंट मन आयुर्वेदम उंटुंदी अंड शिरो तक्रधार तक्रधार अंटे इंदा चेप्पिनट्लु पित्त शांतंगा पंचेयडम वल्ल ఈ మైగ్రేన్ అనేది చాలా వరకు మనము ఎపిసోడ్స్ రానివ్వకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ లో చేసుకోగలము సో మైగ్రేన్ వచ్చేటప్పుడు మనం ఏం కంగారు పడకుండా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ప్రాపర్గా నేను ఇందాక చెప్పినటువంటి సైనస్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో తీసుకోవడం వల్ల మనం మైగ్రేన్ నుంచి రక్షించుకోగలం అవుతాం సో మీరు ఏంటంటే ట్రావన్కోర్ ఆయుర్వేద అన్ని సెంటర్స్లో మైగ్రేన్కి చాలా చక్కటి పరిష్కారాలు మరియు పంచకర్మ చికిత్సలు మీ దగ్గర ఉన్నటువంటి ట్రావెన్కోర్ ఆయుర్వేద బ్రాంచ్ని సంప్రదించండి।